ఒక చెట్టు మీద రెండు కోతులు నివసిస్తూ ఉండేవి. అవి రెండు మంచి స్నేహితులు. ఒకరోజు అవి రెండు ఇలా మాట్లాడుకుంటున్నాయి. నీలా, ఈరోజు మనము ఎటువైపు వెళ్ళి ఆహారం వెతుక్కుంటాము? మనము ఈరోజు దక్షిణ దిక్కుకి వెళ్తాము. అక్కడ సపోటా చెట్లు విరగగాసి ఉన్నాయని మన పక్క చెట్టు మీద ఉన్న కాకి బావ నాతో చెప్పాడు. నువ్వేమంటావు? సపోటా పండ్లు బాగా రుచిగా ఉంటాయి, కానీ రోజు పండ్లు కాయలు తిని తిని వెకటుగా ఉంది. ఈరోజు మనుషులు తినే రొట్టె చపాతి దోశ లాంటి ఆహారం దొరికితే తినాలని ఉంది. అప్పుడు నీలుడు ఇలా అన్నాడు, మనకు రొట్టె చపాతి లాంటివి కావాలంటే మన ఊర్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రెండు కోతులు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ దారిని పోతున్న ఒక బాటసారి ఆ చెట్టు కిందకు వచ్చి కూర్చొని తనతో పాటు తెచ్చుకున్న ఆహారం మూటని విప్పాడు. ఆ మూటలో ఉన్న రొట్టెల్ని చూడగానే నలుడికి నోరూరింది. అబ్బా, ఈరోజు నేను రొట్టెలను తినాలనుకున్నాను. తగిన సమయానికి ఈ మనిషి ఎవడో ఇక్కడికి అవి తెచ్చాడు. ఎలాగైనా రెండు రొట్టెలను అతని నుంచి తీసుకుంటే ఇద్దరం చెరొక్కటి హాయిగా తినవచ్చు. ఇలా ఆలోచించిన నలుడు నీలుడితో ఇలా అన్నాడు, ముందుగా నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి మీద రాళ్ళు విసురు. అతను వెనక్కి చూసేసరికి నేను రొట్టెలను తీసుకుని చెట్టు పైకి చేరుకుంటాను అని చెప్పింది. నీలుడు సరే అన్నాడు. రెండు కోతులు చెట్టు దిగాయి. ఆ వ్యక్తి మూట విప్పి రొట్టెలను తినబోతుండగా వెనక నుంచి రాళ్ళు పైన పడటంతో వెనుకకు తిరిగి చూశాడు. ఇదే అతనుగా నలుడు రెండు రొట్టెలను అతని నుంచి అపహరించి గబగబా పరిగెత్తుతూ చెట్టు పైకి చేరాడు. ఈ హడావడిలో ఒక రొట్టె అక్కడే పడిపోవటం అతను గమనించలేదు. ఇంతలో నలుడు కూడా చెట్టు పైకి చేరుకున్నాడు. ఎట్టకేలకు రెండు రొట్టెలను సంపాదించాను, చెరొక్క రొట్టె తిని మనము ఆకలి తీర్చుకుందాం అని రొట్టెలను చెట్టు మీద పెట్టాడు. తీరా చూస్తే ఒక రొట్టె ఉంది. అయ్యో, నేను పరిగెత్తేటప్పుడు ఒక రొట్టెను వదిలేశానన్నమాట. ఇప్పుడు ఒక రొట్టెను ఎలా పంచుకోవాలి? రొట్టె సంపాదించడంలో నాకు సహాయం చేశాడు నీలుడు, అతనికి సగం ఇవ్వటం న్యాయం అని ఆలోచించిన నలుడు, మాకు సమానంగా ఎవరు భాగాలు పంచుతారు? అటుగా వెళ్తున్న జంబుకం అనే ఓ పిల్లిని చూసి పిలిచింది. ఆ పిల్లి జిద్దులు మారి, సరే నేను ఇద్దరికి భాగాలు పెడతాను అని ఇద్దరిని చెరొక్క పక్కన పెట్టుకుని రొట్టెను రెండు ముక్కలు చేసింది. అరే, ఈ ముక్క పెద్దదిగా ఉంది, చిన్న ముక్క వచ్చిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అందుకని పెద్ద ముక్కని చిన్న ముక్క చేయాలి అంటూ పెద్ద ముక్కలో సగభాగం తినేసింది. తర్వాత చిన్న ముక్క పెద్దదయ్యింది అని దాంట్లో సగభాగం తినేసింది. ఇలా పెద్దదయ్యింది చిన్నదయ్యింది అని మొత్తం రొట్టెను తినేసి, ఈసారి ఇంకొక రొట్టెను తెచ్చినప్పుడు సమానంగా పంచుతాను అని చెప్పి వెళ్ళిపోయింది పిల్లి. రెండు కోతులు మోసపోయామని తెలుసుకున్నాయి. పిల్లిని పిలిచి పొరపాటు చేశాం, మనమే ఆ రొట్టెను రెండు ముక్కలు చేసి చెరొక్క ముక్క తినేసి ఉంటే సరిపోయేదని రెండు కోతులు దుఃఖించాయి.